ఏంటయ్యా సార్? ఎఫ్ఐఆర్ వేయకుండా చూసుకోండి సార్. వీడు చేసిన పనికి నీకు కూడా ఎఫ్ఐఆర్ వేయాలి. వెళ్ళి అక్కడ కూర్చో. అన్న పిలుస్తున్నాడన్నా. అమ్మని చెప్పింది నువ్వే కదా సార్? ఎవరు సార్ మీరు? కట్టి తీయండి. చెప్పరా సార్? 12వ తారీఖు ఉదయం నువ్వే కదా అమ్మని గురించి చంపింది. అయ్యో నేను ఎవరిని చంపలేదు, నా కూతురు మీద ఒట్టు సార్. నువ్వే కదా నగరికి క్షీణించి కారు తీసుకొచ్చింది. చెప్పరా నిజం చెప్పు సార్. ఎవరితోనూ అనకండి సార్, నా పెళ్ళానికి తెలిస్తే విషయం తాగిచ్చేస్తుంది. అది పచ్చకలర్ కరేగా? అవును సార్. హిమాయత్ నగర్ లో ఫాస్ట్ గా వచ్చావు కదా? అవును సార్. అక్కడ ఒక అమ్మాయిని గుర్తురా? నిజం చెప్తున్నాను, నేను ఎవరిని గుర్తలేదు. నువ్వు అబద్ధం చెప్పావంటే నీ గొంతు కోసేయండి సార్, కోసేయండి. నేను చెప్పేది పూర్తిగా విని కోసేయండి.
ఇప్పుడు మీ కళ్ళతో చూశారు కదా, అదే సార్ నిజం. రే ఏమంటున్నారా, ఏది నిజం? పడుకునుందే తనే నా పెళ్ళం, కానీ ఆ పాప మా బిడ్డ కాదు. మాకు 13 ఏళ్ల తర్వాత ఒక బిడ్డ పుట్టింది, కానీ పుట్టగానే చనిపోయింది. ఏం చేయాలో తోచలేదు. నాకు తెలిసిందల్లా దొంగతనమే సార్. గవర్నమెంట్ హాస్పిటల్ కు వెళ్లి కవల పిల్లల వార్డులో ఉన్న ఒక పిల్లని ఎత్తుకొచ్చేశాను. నేను చెప్పేదంత నిజం సార్. దయచేసి బిడ్డను మా నుంచి దూరం చేయకండి సార్. నా పిల్లలు చచ్చిపోతుంది సార్. మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. నిజంగా నేను ఎవరిని చంపలేదు సార్. నేను చెప్పేది నమ్మండి. ఏ సరసు, ఏంటన్నా? ఆ రోజు మనం హాస్పిటల్ నుంచి ఒక బిడ్డను తీసుకొచ్చాం కదా. నేను ఎక్కడ వచ్చాను? నాకు తెలియదు. ఏ, ఇతను మన ఫ్రెండే, మా పిన్ని కూతురు. ఏ, ఒక నిమిషం ఆగవే. ఆ రోజు హిమాయత్ నగర్ వెళ్తున్నప్పుడు నువ్వు ఏదైనా యాక్సిడెంట్ చూసావా? ఒక అమ్మాయి కదా. అమ్మాయి నువ్వు చూసావా? స్కూటర్ నుంచి కింద పడింది ఆవిడేనా? అవును. మీరు యాక్సిడెంట్ చూసారా? చూసాను. ఏం చూసా చెప్పండి. ఏదైనా క్లూ దొరికిందా? దొరికింది. నెక్స్ట్ టైం చేయబోతున్నావురా. ఒక నిమిషం, నా సెల్ ఎక్కడ? లోపల ఉంది. అన్నా ఇదేం కలర్?
మీ అమ్మాయిని చంపిన వాడిని కనిపెట్టేశాను సార్. ఎవడురా వాడు? ఎవడు వాడు? నేనే సార్ ఆ పాపాత్మని, నేనే సార్ మీ అమ్మాయిని చంపేసి, నేనే సార్ మీరు వెతికి అత్తగొట్టు చంపండి సార్, చంపేయండి సార్. కాదు, నువ్వు చంపుకుంటావరా? నువ్వు బంగారవరా? నువ్వు బంగారం, నువ్వు ఆ పని చేస్తుంటావరా? లేదు సార్, నేనే సార్ మీ అమ్మాయిని చంపి ఆ రోజు ఒకడు పత్తగారితో గుద్దెళ్ళిపోయాడు సార్. కోర్టు గోపంగులుతి రెడ్ సిగ్నల్ సార్, కనపట్టాలా? సారీ సార్, అర్థం సార్, ఎవరు తెలుసు సార్? ప్లీజ్ సార్, సారీ సార్, సారీ సార్. మీ ప్రాణాన్ని నేనే చంపేశాను సార్, నన్ను చంపండి సార్, మీ కత్తి తీరాడని చంపండి సార్. నేను చంపలేనురా, నేను నిన్నలా చంపగలనురా? నువ్వు చంపిన నా కూతురే నేను అంతగా ఇష్టపడుతుంటే నేనలా చంపగలనురా? వారి భగవంతుడా, ఎందుకు వీళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నావు? ఎందుకు నా బిడ్డల్ని వేరు చేసావురా? ఎందుకు వేరు చేసావు నా బిడ్డల్ని? ఎందుకు రా వేరు చేసావు? ఒక చిన్న తప్పు చేసినా క్షమించను ఈ లోకంలో, చంపేసి నన్ను సార్ మీ అమ్మాయిని క్షమించాలి సార్. నేను తట్టుకోలేను సార్. ఎక్కడికి ముక్కలు ముక్కలుగా నరికి మీ కూతురు పక్కన పాతేయండి సార్, నా గుడిలో పాతి పెట్టండి సార్. ఇదిగోండి సార్ మీ కత్తి. అమ్మా భవానీ, నా తల్లి, తొందరపడి నేను నిన్ను కాల్చుంటేవాడమ్మా. రే రే, నేను నా తల్లిని పాతి పెట్టలేదురా, నా చిట్టదల్లి ఈ మట్టిలో కలిసిపోలేదురా, నా బంధువులు కళ్ళు కప్పడం కోసం ఈ సమాధి కట్టి, ఈ సమాధి కట్టి నీ నాన్న నాటకవురా, నా కూతుర్ని చంపిన వాడిని చంపేంత వరకు నా భవానీని పాతి పెట్టడానికి నాకు మనసు రాలేదురా. సార్, నా కూతుర్ని చూద్దుగాడ్రా నీ భవ